కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి నిరసిస్తున్నప్పుడు దేశంలో ఒక పాకిస్తాన్ ఉగ్ర సంస్థ అయిన సుమారు 43 మంది సైనికులను అదం మార్చిన అందుకుగాను మేము తీవ్రంగా దిగ్భ్రాంతి చెందుతూ దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నామంటే మంచిగా ఉన్నామంటే దేశంలో పాట ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదుల నుండి కాపాడడానికి ఎత్తైన కొండలు, లోతైన లోయలు, వానకాలం అనకుండా, చలికాలం అనకుండా, ఎండాకాలం అనకుండా మన దేశం కోసం సేవ చేస్తున్న సైనికులు ఎత్తైన కొండలతో పాటు ఎత్తైన మంచు కొండలు కూడా ఉన్నాయి. మనము ఇలాంటి సుఖ సంతోషాలు ఉంటున్నామంటే దానికి కారణం మన జవానులే. పొద్దున లేస్తే మనం సైల్యూట్ చేయవలసిన అవసరం ఎంత ఉంది కాబట్టి భారత్ మాతాకి జై, జై జవాన్. ఎందుకంటే పుల్వామాలో జరిగినటువంటి ఒక సైనికులపై జరిగినటువంటి ఒక దాడి, జైషే మహమ్మద్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థను పెంచి పోషిస్తున్నటువంటి ఒక పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సినటువంటి ఒక తరుణం ఇది. కాబట్టి భారతీయులందరూ కూడా, ప్రతి భారతీయుడు కూడా ఈ యొక్క సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ చాలా విచారించడం జరుగుతుంది. అట్లాగే వీర సైనికులందరికీ కూడా మేము ఈరోజు సంతాపం తెలియజేస్తున్నాం. పద్మశాలి సంఘం, సేవా సంఘం తరఫున మేము ఘనమైనటువంటి ఒక నివాళి అర్పిస్తూ అట్లాగే ఇక్కడ క్యాండిల్ నివాళి కూడా సమర్పించడం జరిగింది. అట్లాగే ప్రతి భారతీయుడు కూడా ఈ యొక్క సంఘటన చాలా బాధోదుక్త హృదయాలతో వీర జవాన్లందరికీ కూడా మేము నివాళులర్పిస్తున్నాం. అలాగే వాళ్ళ కుటుంబాలన్నింటికీ కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకి శాంతి చేకూరాలని చెప్పేసి మనసావాచ కోరుకుంటున్నాం. అట్లాగే ఈ సందర్భంగా భారత ప్రభుత్వం దీనికి దీటుగా సమాధానం చెప్పి అవసరమైతే పాకిస్తాన్కి ఇచ్చేటువంటి ఒక అన్ని రకాల సహాయ సహకారాలను నిలిపివేస్తూ, అవసరమైతే వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక వాటర్ని సైతం నిలిపివేస్తూ ఇతోధికంగా అన్ని దేశాల యొక్క సహకారం తీసుకొని అన్ని దేశాలని ఒకదానిపై తీసుకొచ్చి ఈ యొక్క ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కావాల్సినటువంటి ఒక అవసరం అయితే మళ్ళీ ఒక సర్జికల్ స్ట్రైక్ అయినా కూడా చేసి తద్వారా వాళ్ళకి ప్రతీకారాన్ని కూడా తీర్చుకోవాల్సిందిగా మేము భారత ప్రభుత్వానికి విరోధ సమర్పిస్తున్నాం. అలాగే మరొకసారి మా యొక్క పద్మశాలి సేవా సంఘం తరఫున మేము ఘనమైనటువంటి ఒక నివాళి అర్పిస్తున్నాం. జై జవాన్. నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడికి నిరసనగా మన భారతదేశానికి రక్షణగా ఉన్నటువంటి జవాన్లపై ఉగ్రవాదులు ఉరుచుకుపడి దాదాపు 40 మంది మన భారతీయ జవాన్లు మృతి చెందడం చాలా బాధాకరం. ఈ యొక్క జవాన్లకు ఆత్మశాంతి కోసం మన పద్మశాలి సేవా సంఘం తరఫున, జైచాల పద్మశాలి సేవా సంఘం తరఫున ఈరోజు కొవ్వొత్తుల నివాళులు అర్పించడం జరిగింది. పద్మశాలి సేవా సంఘం కార్యవర్గ సభ్యులు మరియు పద్మశాలి కుల బాంధవులు, ఇతర కుల బాంధవులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జవాన్లందరికీ వారి ఆత్మశాంతికి నివాళులు అర్పించాం. జై జవాన్. ఆయన జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ భారత సైన్యం మీద, సైనికుల మీద ఆత్మాహుతి దాడి చేయడం జరిగింది. ఈ ఆత్మాహుతి దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తూ అదేవిధంగా భారతదేశం కూడా ఖండిస్తుంది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు జరగకుండా భారత ప్రభుత్వం మంచి కట్టె చర్యలు తీసుకొని సైనికులకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.